కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, మార్కిస్ట్ మేధావి, ప్రముఖ వైద్యులు ఏపీ విఠల్ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన సమావేశంలో మార్కిస్ట్ మేధావి, ప్రముఖ వైద్యులు ఏపీ విఠల్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ సమావేశంలో మార్కిస్ట్ మేధావి, ప్రముఖ వైద్యులు ఏపీ విఠల్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, ఏపీ విఠల్ సూర్యాపేట ప్రాంతంలో ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు కేవలం 3 రూపాయలకే వైద్యం చేశారని ఆయన సేవలను కొనియాడారు. పార్టీ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి పార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేశారని, పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరవలేనిదే అని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా, విద్యార్థి, యువజన, ప్రజా నాట్య మండలి వ్యవస్థాపునిగా పనిచేశారని అన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాలలో సిపిఎం పార్టీ విస్తరణకు ఏపీ విఠల్ చేసిన కృషి మరవలేనిది అన్నారు. కమ్యూనిస్ట్ మహానేత పుచ్చలపల్లి సుందరయ్యకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారని, విప్లవపదంలో నా ప్రాణం పుస్తకాన్ని రచించారు అని అన్నారు. తాను చనిపోయేంత వరకు ఆదర్శ జీవితాన్ని గడిపారని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలి అని అన్నారు. తన ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారని, నేటికి సూర్యాపేటలో విఠల్ హాస్పిటల్ అంటే తెలియని వారే లేరని అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు మట్టెపల్లి సైదులు, జిల్లాపల్లి నరసింహారావు, దనియాకుల శ్రీకాంత్, నాయకులు వీరబోయిన రవి, వల్లపుదాస్ సాయి కుమార్, చిన్నపంగ నర్సయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బచ్చలకూర రామ్ చరణ్, కొండేటి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.